సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు మనం అయితే ఈ హోటల్ నుండి అయితే చెక్అవుట్ అవుతున్నాము అండ్ చాలా చల్లగా ఉంది, చాలా అంటే చాలా చల్లగా ఉంది. అండ్ ఈమెనైతే నాకు కాఫీ ఇచ్చింది. బయట మాత్రం వాతావరణాలు చాలా దారుణంగా ఉన్నాయి, గాలి కొడుతుంది బాగా. అయ్యో అయ్యో, నా సైకిల్ కింద పడ్డది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. కొరియన్స్ నిజంగా చాలా మంచి వాళ్ళు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చాలా చాలా మంచి వాళ్ళు. నేను అట్లా పోతా అంటే కాఫీ కావాలా, తాగుతావానన్నా, తాగుతానన్నా సరే అని ఇచ్చింది. సరే సైకిల్ పైకి లేవడతాం. సో మనం అలా వెళ్తున్నాము, మంచి గట్టి ఆకలి అవుతుంది ఎందుకంటే టైం 12 అవుతుంది. సో ఇక్కడ మామ్ స్ట్రెచ్ అని చెప్పేసి ఉంటుంది, మామ్ స్ట్రెచ్లో మనం ఏమైనా ఫుడ్ తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం మనకు మనలాంటి ఫుడ్స్ దొరుకుతాయి, అంటే లైక్ బర్గర్లు అలాంటివి, రోల్స్ అలాంటివి దొరుకుతాయి. సో వాటి కోసం అయితే వచ్చేసినా. సో చూద్దాం, ఏమన్నా మంచి తీసుకుంటే తిందాం, ఆకలి గట్టిగా అవుతుంది. అన్ని బర్గర్లు అవి ఉన్నాయి, అలాంటి ఫుడ్ తింటే మనము తొక్కలేము అండ్ అదేవిధంగా కడుపు నిండదు అండ్ అంతేం బాగుండదు. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నాను. నాకు నచ్చట్లేదు బర్గర్లు, ఏమైనా కొంచెం కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి, అదంతా జంక్ ఫుడ్. స్టమక్లో ఆ మైదా అంతా ఇట్లా అరిగిపోద్ది నాకు ఏదైనా కానీ, ఎందుకులే ఒక మంచి ఏదైనా సూప్ ఫుడ్ తీసుకుందాం మంచిగా. సరే సయ్యో. సో ఇక్కడ వెళ్తున్నా, వెళ్తూ ఉంటే మార్కెట్ మొత్తం కూడా క్రాబ్సే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు పెద్ద పెద్ద క్రాబ్స్ ఇవి. ఓ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ క్రాబ్స్ క్రాబ్స్ అమ్ముతున్నారు. ఇంత పెద్ద క్రాబ్స్ నేను ఎప్పుడు చూడలేదు అండి. ఇగో చూడండి, హాయ్. ఇక్కడ కూడా క్రాబ్స్ ఉన్నాయి, ఓ ఎవ్రీవేర్, ప్రతి చోట క్రాబ్స్ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అన్నట్టు వీళ్ళు అమ్ముతూ ఉంటారు. అక్కడ చూసుకుంటే అక్కడ కూడా లైన్గా మొత్తం క్రాబ్సే ఉన్నాయి. ఇది వచ్చేసి సముద్రం ఒడ్డున వీళ్ళు ఇక్కడ బోట్లలో పట్టుకొని వస్తారు, వీళ్ళకి అమ్ముతారు. అండ్ మన దగ్గర జరిగినట్టే వీళ్ళు మళ్ళీ బయట మార్కెట్కి, హోటల్స్కి అయితే అమ్మడం. ఇదే పద్ధతి ఎక్కడ చూసినా కూడా కొత్త విషయం పద్ధతి. అసలు చెప్పాలంటే అసలు ఒక్క దగ్గర కూడా ఒక్క పురుగు కూడా లేదు. అసలు ఇదేం సిటీ కూడా అర్థం అవ్వట్లేదు. నేను సైకిల్ తొక్కుకుంటూ ఏమైనా తిందాము అని చెప్పేసి నేను వెళ్తున్నా. ఇక్కడ చూడండి అసలుకి ఎవరు లేరు, ఏం తిండియే లేదు అసలుకి. ఏంటి అసలుకి ఎవరు లేరు అసలుకి, టూ మచ్ అసలుకి. ఇది ఒక్క పర్సన్ కూడా లేరు. ఇలా పోయి తిందామా, చూద్దామా, అడుగుదామా అసలుకి. ఓ మై గాడ్, ఫుడ్ అంటే ఇట్లా ఇట్లా తెచ్చారేంటి, చూసారా మీరు? ఓ ఇప్పుడు ఇట్లా కుదుకుతూ ఉడుకుతుంది. ఇది వచ్చేసి చికెన్ అండ్ ఇది తెలియదు, అండ్ ఇది సీవీడ్ అండ్ ఇది కిమ్చి, అది కుకుంబ, ఆనియన్స్, ఏదో చట్నీ అండ్ ఉప్పు, ఆవుపిల్లి వేసుకొని తినాలి. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఒక కోడి కోడి మొత్తం ఇచ్చేసారు నాకు, అండ్ ఇందులో అన్నం ఉంది, చూసారా మీరు అన్నం? ఓ మై గాడ్, ఎట్లుందో చూడది. బాగానే ఉంది. సో వీళ్ళు కొరియన్స్ అన్నట్టు, వీళ్ళు కూడా కొరియా మొత్తం తిరిగిరు అన్నట్టు సైకిల్ పైన. ఇప్పుడు బై వాక్, సో కలిసిరు బై వాక్ లో వెళ్తున్నారు ఇద్దరు. రియల్లీ గ్రేట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్, నైస్ టు మీట్ యూ. సేఫ్ రైడింగ్. సేఫ్ రైడింగ్. కజకిస్తాన్, కెనడా, కెనడా, కెనడా,
నయాగరా ఫాల్స్ గ్రేట్. అసలు కితన్ అయితే చాలా ప్లేసెస్ తిరిగింది ఇతను కూడా. మీ శ్రీలంక, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, చైనా, జపాన్, కొరియా. థ్యాంక్ యూ. 66. Oh, great. Okay. Wait. Well, సో చెప్పాలంటే ఐఎమ్ పుషింగ్ మై సెల్ఫ్ హార్డ్, ఎందుకంటే చల్లగా ఉంది అండ్ మనుషులు లేరు అండ్ వాతావరణం మీరు చూసుకోవచ్చు అండ్ అసలు ఏరియా డిఫరెంట్ ఉంది అండ్ హిల్ ఎక్కుతున్నా అప్ప నుండి. పద ముందుకి తొక్కుంటే వెళ్ళిపోదాం. ఇవాళ ఇక్కడే, ఇవాళ ఇక్కడే, ఇక్కడే సో హాయ్ ఫ్రెండ్స్, చీకటి అయిపోయింది. నేను ఆల్రెడీ క్యాంప్ వేసుకున్నా ఇక్కడ ప్లేస్లో అండ్ చాలా తుఫాన్ అయితే ఉంది ఇక్కడ. లైక్ ఎలా అంటే గాలి తుఫాను. ఇదిగో మీరు చూడండి, టెంట్ మొత్తం కూడా ఇట్లా మొత్తం కొట్టుకోబోతున్నట్టు, ఊగుతున్నట్టు మొత్తం గాలి అయితే వస్తుంది. ఈవినింగ్ 4:00 వర్షం పడ్డది కదా, సడన్గా ఆగిన అప్పటి నుండి వర్షం లైక్ వర్షం పడుతుంది, తుఫాన్ అవుతుంది, టెంట్ తడుస్తుంది. అండ్ టెంట్ తడవడం అంటే వాటర్ లోపలికి ఏం రావట్లేదు లేండి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఇంకా నైట్ అంతా ఎట్లా వండుకోవడం తెలియదు. 10:30 అవుతుంది, ఇప్పుడే వీడియో ఇట్లా యూట్యూబ్ కోసం అని చెప్పేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసిన ఎక్స్పోర్ట్ పెట్టేసిన, నెక్స్ట్ అప్లోడ్ అవుతుంది, నైట్ అంతా అప్లోడ్ అయిపోద్ది అది. అండ్ ఇట్లుంటుంది అన్నట్టు సిచ్యువేషన్ అప్పుడప్పుడు. అండ్ చల్లగా ఉంది బాగా, వర్షం కూడా బాగా పడ్డది. అండ్ చూస్తున్నారా నోట్లకెళ్ళి పొగలు వస్తున్నాయి, చలి బాగుంది. నాకు వాళ్ళు ఇచ్చిన హీట్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటిని వాడుతున్నా. వాటి వల్ల అవి ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ వేడి అవుతుంది, అది కొంచెం మనకు హెల్ప్ అవుతుంది. ఇవాళ నైట్ ఇక్కడే స్టే అండ్ రేపు కూడా వర్షం ఉంది, మరి రేపు బయలుదేరుతానా ఇక్కడే ఉంటానా? కానీ ఇక్కడే ఉండను నేను, ఈ క్యాంప్ ప్లేస్ మాత్రం ఇక్కడ నుండి వెళ్తున్న టైంలోనే తీసేయాలి. ఎందుకనంటే ఇక్కడ చాలా గాలి వస్తుంది, టెంట్ అప్ప నుండి గట్టి గట్టిన కాబట్టి ఉంటుంది, కానీ లేకుంటే మాత్రం ఎగిరిపోయేది. సో ఇలాంటి టైమ్స్ వస్తాయని చెప్పేసి అనుకోలేదు. చాలా చాలా సైక్లోన్స్ ఏం లేవు, కానీ తుఫాన్లు ఎక్కువన్నాయి, గాలి తుఫాన్లు, అదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్. Good night, all of you. Bye bye. Oh my god. Time entha aitundi sir, 4 aitundi.
అసలు దారుణంగా అసలు మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. సో డేంజరస్, కొట్టుకుపోయేటట్టు ఉంది అసలు చెప్పాలంటే టెంట్ అంతా. నేను గట్టి కట్టేశాను, ఇప్పుడే బయటకు పోయి చేసిన, సైకిల్ని కూడా కట్టేశా దానికి, చిట్టిని కూడా. ఓకే, బట్ ఈ ఈ గాలులకి అసలుకి నిద్ర రావట్లేదు, ఎందుకంటే ఈ టెంట్ ఎగిరిపోతుందేమో అన్నంత గాలులు. సో క్రేజీ నైట్, ఏవా చల్ల గాలి చల్లగా ఉంది. ఐ లవ్ దిస్. గుడ్ నైట్, ఐ లవ్ యూ, బై బై. గుడ్ మార్నింగ్, ఐ లవ్ యూ. అండ్ మొత్తం టెంట్ అయితే తడిచింది. ఏదో చూసారా, మొత్తం నీళ్ళు కింద టెంట్ కింద వచ్చి నీళ్ళు వచ్చినాయి. నైట్ అంతా ఒకటే గాలి తుఫాను, వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడికి లేచి వేరే కాడికి పోయి టెంట్ వేసుకోవాలి అంతే. ఇక ఇవాళ వర్షం ఉన్నది మొత్తం, చూద్దాం. ఇంకా నేను రైడ్ స్టార్ట్ చేసి వెళ్తా ఉన్నా. నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. చూసారా, ఇది హోటల్స్ అన్నట్టు, క్యాంపింగ్, క్యారవాను. వీళ్ళు క్యారవాన్ రెంట్కి ఇస్తారా, లేకుంటే ఈ విధంగా మొత్తం క్యారవాన్లలో హోటల్ సెటప్ చేసిరు. వ్యూ కోసం అయితే మొత్తం ఫ్రంట్ వ్యూ పెట్టిరు కదా, బాగుంది కదా. ఇక చూసుకుంటే ఇగో దీని లెక్క వీళ్ళు ప్రీమియం అంట. సో అందులో ఒకరు లేదా ఇద్దరు ఫ్యామిలీ ఉండొచ్చు కావచ్చు. ఇప్పుడే అది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ సీ వ్యూ, సీ వ్యూకి ఇదైతే సెట్ చేసిరు, చాలా బాగుంది ఇట్లా. సో ఇక్కడైతే రెస్టారెంట్లో నేను తిన్న తర్వాత ఏమైందంటే, ఇక్కడ ఉన్న రెస్టారెంట్ వాళ్ళు తిన్న ఒక 600 బిల్ అయింది, కాఫీ తాగుతామన్నారు. బిల్ కట్టేశాక తాగుతా అన్న తెచ్చిరు. ఆ తర్వాత కేక్ తింటావా, కొరియన్ స్పెషల్ కేక్ అన్నారు. నేను అనుకున్న బిల్లు కావచ్చు అనుకోని వద్దులేండి అంటే, లేదు లేదు తీసుకోను, తెచ్చిరు. తిన్న తర్వాత నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 కేకులు పెట్టేసి ప్యాక్ చేసి మళ్ళీ ఇచ్చిరు. ఇంత ప్రేమ ఏంట్రా అని చెప్పేసి అనిపించింది నాకు. నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ. రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ అంతే, రియల్లీ చాలా హ్యాపీ నాకైతే అనిపించింది. ఇలాంటిది కూడా రావాలి. సో నేను ఒకటి చేస్తున్నా అంటే, దానికి ప్రకృతి కాకుండా మనుషులు అందరు కలిసి దాన్ని ముందుకు నడిపించుకొని వెళ్తున్నారు. చాలా సపోర్ట్ చేస్తున్నారు, మీరు అయినా వీళ్ళైనా కూడా. రియల్లీ చాలా రుణపడి ఉంటా కొరియన్స్కి ఎక్కడికైనా. సో వాళ్ళు ఒకవేళ ఇండియాకి వస్తే మాత్రం మీరు మీకు కనబడితే చాలా బాగా చూసుకోండి, వాళ్ళకి అదే ప్రేమ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఒక రెస్టారెంట్లో ఇలాంటి లవ్ దొరకడం అనేది ఇట్స్ ఆసమ్. సో తిన్నా బయలుదేరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ యు ఆర్ వెరీ కైండ్ అండ్ నైస్ పర్సన్. థ్యాంక్ యూ, లవ్ యూ సారంగే. థ్యాంక్ యూ, బై బై, బై బై, బై బై. థ్యాంక్ యూ, బై. థ్యాంక్ యూ, బై బై. అదండి, ఇంకా చలి బాగుంది నాయన. సో ఇంతకుముందు నాకు సముద్రం దగ్గర ఏం జరిగిందంటే, ఒక పెద్ద అల వచ్చేసింది, మొత్తం తడిసిపోయినా అన్నట్టు. ఇట్లా వస్తూ ఉంటే అలాగే తడిసిపోయినా, తడిసిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఆగిన, ఇక్కడ మంట పెడతా ఉంటే ఇక్కడ ఆగిన. ఆగేసి ఇక్కడ నేను కొద్దిసేపు కూర్చుంటా అని చెప్పేసి అంటే, పోతాడు పిలిచిండు మరి. ఇక కూర్చున్నా, నా షూస్ ఇట్లా అవన్నీ ఎండబెట్టుకున్నా, సాక్సులు మిస్టేక్లో అందరూ పడి కాలిపోయినాయి. అతని అక్కడున్న అతను ఏం చేసింది సార్, నాకు సాక్సులు ఇచ్చిండు, సాక్సులు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఇక ఇదైపోయింది, టవల్స్ కావాలి, నీకు బాగా చల్లగా ఉన్నది కదా, జస్ట్ తుడుచుకోపోతా ఉంటే. అంటే నాకు నోస్ కంటిన్యూగా రన్ అవుతూనే ఉన్నది. ఎందుకు రన్ అవుతుంది అని అంటే, చల్లగాలి ముఖంలో కొట్టేసి ఇట్లా అవుతుంది అన్నట్టు. రెండు కర్చిప్స్ కూడా ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ హోటల్లో నేను ఉందామని అనుకున్నా, చూస్తే $80 అన్నారు. అంటే దగ్గర దగ్గర ఒక 5,000 రూపాయలు, 5,000-6,000 రూపాయలు. ఇక అన్నీ మనకు ఎందుకు లే అని చెప్పేసి ఇక ఇక్కడున్నా కండను చాలా ప్రేమగా చూసుకున్నాడు. సో గ్రేట్, ఇక ఇక్కడ నుండి ఇక్కడ దగ్గరలో వెళ్ళేసి క్యాంప్ చూసుకుంటా, హోటల్ అని అయితే ఉంటా. బాయ్ బాయ్, బాయ్ బాయ్. అదండి, చీకటి అయిపోతుంది.
సో ఫైనలీ సముద్రం సైడ్లో ఈ మంచి క్యాంప్ వేసా. ఇక్కడ చిట్టి ఉంది. ఇంకా నిన్నట్లాగా కాకుండా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. పోయి పడుకోవడమే ఇంకా. సో వచ్చిన ఫ్రెండ్స్, ఇంకా నూడిల్స్ అయితే చేసుకుంటానా. అసలు 11 అవుతుంది, బాగా ఆకలి అవుతుంది. ఇప్పుడాకా ఒక దగ్గర తిందామని పోతే వాడు ఏమన్నాడు అంటే 20,000 వాన్లు అన్నాడు. 20,000 వాన్లు అంటే దగ్గర 1500-1600 రూపాయలు. అన్ని డబ్బులు పెట్టి నేనైతే అవ్వదు అని చెప్పేసి ఇంకా నూడిల్స్ వేసుకొని తింటున్నా. చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ కారణంగా. నూడిల్స్ కొంచెం మంచిగా ఉడికితేనే మనకు ఈజీగా డైజెస్ట్ అవుతాయి. అందుకే మంచిగా ఉడికిస్తున్నాం. గుడ్ నైట్. క్యాంప్ అయితే ఇక్కడ ఉంది. గాలి కొంచెం బాగానే వస్తుంది, అక్కడ సముద్రం ఉంది. బట్ ఆల్ గుడ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బై బాయ్. ఏ హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న నైట్ అయితే నేను ఇక్కడే పడుకున్నా. ఈ క్యాంప్ వేసుకొని మీరు చూసారు కదా. అండ్ ఇది వచ్చేసి వ్యూ. ఈ వ్యూలో మనం అయితే చాలా ప్రశాంతంగానైతే నైట్ అంతా ఆ వెన్నెల్ని చూసుకుంటూ భలే అయితే ఆ తర్వాత వచ్చేసి ఇంకా పడుకున్నాను. నైట్ వచ్చేసి 3 డిగ్రీస్ టెంపరేచర్ ఉండే, చాలా 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 చల్లగా ఉండే. ఇప్పుడు కూడా నా చేతులు ఇంకా ఫ్రీజ్లోనే ఉన్నాయి. ఇక టైం 12 అవుతుంది, లేవలేకపోయినా పొద్దున అంత చలి ఉండే. సరే కొంచెం ఎండ వచ్చింది, ఇంకా బయలుదేరదామని చెప్పేసి అయితే లేచి బయలుదేరుతున్నా. కొంచెం టైం ఉంది కాబట్టి. సో అందుకే 3-4 డేస్ ఫుటేజ్ ఒకటేసారి ఒక బ్లాగ్లో వస్తుంది. అన్నెసెసరీ థింగ్స్ అయితే ఏం తీయట్లేదు. రైడింగ్ అది అంతా ఇప్పుడు ఒకసారి అయితే తీస్తున్నాం. అండ్ మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేస్తున్నా. సరే వెళ్దాం పదండి ఇంకా ముందు వైపుకు. నార్త్ కొరియా వైపు అయితే వెళ్తున్నా నేను. సగం అయితే ఇప్పటికి డిస్టెన్స్ కవర్ చేస్తాను. ఎవరు లేరు, చాలా ప్రశాంతంగా చాలా నిమ్మలంగా వెళ్తా ఉన్నా. చూడండి, ఒక్క పురుగన్న కనబడట్లేదు మనకు. బట్ చాలా బాగుంది ఇట్లా. అండ్ సముద్ర మంచులోకి వెళ్ళి కొంచెం ఇటు బయటకు వచ్చేసాను. 3 పవర్ బ్యాంకులు ఛార్జింగ్ అయిపోయినాయి. మొబైల్ కూడా ఇంకోసేపు అయితే ఛార్జ్ అయిపోద్ది. అండ్ మ్యాప్ కూడా ఉండదు. వితౌట్ మ్యాప్ వితౌట్ ఛార్జింగ్ ఓన్లీ ట్రాన్స్లేటర్ కూడా యూజ్ చేయకుండా రైడ్ చేయాలి. హోటల్ చూద్దామని అనుకున్నా. 5,000కు తక్కువనే లేవు ఎక్కడ. ఇక మళ్ళీ అంత పెట్టుడు ఎందుకని వెళ్తున్నా. చూస్తా ఏమన్నా ఒక మంచి రెస్ట్ ప్లేస్లో చూద్దామని చూస్తున్నా కానీ అయ్యేటట్లేదు. అయినా రైడ్ స్టార్ట్ చేసి గంట కూడా అవ్వట్లేదు. వెలిసి ఎండ కూడా కొడుతుంది, ఇవాళ వాతావరణం కూడా బాగానే ఉన్నది, సహకరిస్తుంది చెప్పాలంటే. సో నైస్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. అన్ని డివైజెస్ ఛార్జింగ్ అవుట్ అయిపోయినాయి, ఈ ఒక్క కెమెరా తప్ప. దీన్ని కూడా ఫ్రీక్వెంట్గా వాడట్లేదు కదా అది. ఎట్లుంది, సూపర్ ఉంది లే రైడు. ఇప్పుడు దాకా ఎక్కినా ఇక నా కష్టమేం చూపెడతాంలే అని చెప్పేసి డౌన్ మాత్రమే చూపెడతానా. ఈ రోడ్డు కూడా భలే ఉంది, మధ్యలో ఒక గుంత వచ్చింది, ఎగిరి అక్కడ పడేటువంటి కొంచెం అయితే బ్రేకులు పడకుంటే. కానీ కంట్రోల్ చేసుకున్నా, టూ మచ్ అసలు ఆ గుంత మాత్రం. మై గాడ్, ఆహా సూపర్. ఇక మళ్ళీ సముద్రం ఒడ్డుకు అయితే వచ్చేసినాం మనము. దగ్గర దగ్గర సముద్రం పక్కన వెళ్ళి సైకిల్ రైడ్ చేస్తాం ఇప్పుడు. మళ్ళీ ఇప్పటిదాకా అడవి మధ్యలోకి వెళ్ళి గుట్టల మధ్యలోకి వెళ్ళి ఎక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చినా. ఇప్పుడు సముద్రం దగ్గరకు వచ్చేసిన పూర్సత్ ఇంకా హ్యాపీగా తొక్కుకుంటూ పోవచ్చు. సముద్రం పక్క పంట ఉంటే చల్లగాలి వచ్చినా కూడా అదేంటో ఒక పీస్ అనేది ఉంటుంది నాకు ప్రశాంతంగా. అటు సముద్రం చూడగానే కొంచెం ఆహా అనిపిస్తుంది. అదే ఇంకా మా అడవి మధ్యలోకి వెళ్ళనుకో, ఎక్కడ క్యాంప్ వేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా చాలా మైండ్లో అంత టెన్షన్గా ఉన్నది. సముద్రం పక్కన మంచి పార్కులు ఉంటాయి, ఇక ఎక్కడ పడితే అక్కడ మనం క్యాంప్ వేసుకోవడానికి ప్లేసెస్ ఉంటాయి. అది ఒక్కటే నాకు బెనిఫిట్ ఇక్కడ సముద్రం పక్కన రైడింగ్. ఈ సైకిల్ మ్యాప్ ఏం చేసిందంటే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే తీసుకొచ్చింది. సరే తీసుకొస్తే తీసుకొచ్చిన ఓకే, కానీ తీసుకెళ్ళకెళ్ళి ఎక్కి అది ఎక్కిపోవని చెప్పేసి చెప్తాను.
ఎట్ ద ఎండ్ ఐ రీచ్ ఏ హోటల్ అండ్ చాలా చల్లగా ఉంది. అసలు నాకు వర్కౌట్ అవ్వట్లేదు ఈ చలికి. అండ్ ఎంత దారుణంగా చూడండి మీరు, ఇక్కడ ఒక హోటల్ ఉంది. హోటల్ వచ్చేసి 5,000 రూపాయలంట. నాకు తప్పట్లేదు ఇది తీసుకోకుండా, ఎందుకంటే మొబైల్ కెమెరా అన్నీ ఛార్జింగ్ అయిపోయినాయి, ఇంకా ఛార్జింగే లేదు ఎందులో. అండ్ నాకు తప్పట్లేదు ఇప్పుడు రూమ్ తీసుకోక. అండ్ ఇవాళ నైట్ ఇక్కడే ఒక్కడేసరి అన్ని డబ్బులు అయిపోయిన వరకు నా దగ్గర కొరియా క్యాష్ అయిపోయినట్టు. ఇంకా ఇంకొక 50,000 కొరియా క్యాష్ ఉంది, అంటే ఇట్స్ ఈజ్ ఈక్వల్ టు 3,200 సంథింగ్ అట్లా. కానీ చుక్కలు ఫ్రెండ్స్ అసలుకి దారుణం, అసలుకి చాలా దారుణంగా ఉంది అయ్యా. పదండి ఇంకా చెక్కిన్ అవుదాం. మరి ఇంత కాస్ట్ పెట్టిన రూమ్ ఎట్లుందో చూద్దాం ఒకసారి. అసలుకి ఎక్సలెంట్ ఉంది కదా ఈ అంబియన్స్, ఇట్లా ఇదంతా చూసుకుంటే అంత పెట్టుకున్నా కానీ బాధ అనిపిస్తుంది అంతే. జస్ట్ ఒక్కరోజు రాత్రి పడుకోవడానికి ఇంత అవసరం అని. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే షూస్ ఇక్కడే ఇప్పేయాలి. లగేజ్ లోపల పెట్టేశాను ఆల్రెడీ. ఇప్పుడే రెండు మంచిగా ఇచ్చారు. అండ్ ఇదేంటి లైఫ్ స్పేస్, మంచిగా ఎడిటింగ్ ఇట్లా చేసుకోవచ్చాము. మా రూమ్ కట్టించుకుంటే ఇట్లా కట్టించుకోవాలని. అండ్ కింద హీటర్స్ ఉన్నాయి తెలుసా, ఈ ఫ్లోర్ అంతా హీట్ ఉంది. అండ్ బెడ్ ఇది మొత్తం చెస్ వేశారు. ఓకే, ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి ఛార్జర్ కూడా ఇచ్చింది అట్లనే. అండ్ కెటిల్ ఏంటి ఇవి ఫర్ మెన్ అండ్ మ్యాన్. టవల్స్, ఇవో షేవింగ్ కిట్స్, 4 బ్రష్లు, టాయిలెట్ పేపర్, కోంబు, రూమ్ ఫ్రెషనర్, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. నా అంత పిచ్చపోడు ఎవడు ఉండడు కావచ్చు, అసలు చూడొద్దు నన్ను మీరు. సక్సెస్ ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సక్సెస్ అట్లా ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సక్సెస్ నైస్. అండ్ వచ్చేసి వాష్రూమ్, ఇది అంత క్లోజే ఉంది కాబట్టి చూపెడుతున్నా నేను. అండ్ టబ్బు బాత్ ఇచ్చే టబ్ ఇచ్చేసిండు. ఇవాళ దాన్ని నీళ్ళు నింపుకొని ఒక గంట సేపు అలానే కూర్చున్నాను అనిపిస్తుంది నాకు, అంత పిచ్చి పిచ్చిగా ఉన్నా నేను. అండ్ ఫైనలీ నేను ఇక్కడ ఉన్నా. అండ్ ఒక వ్యూ, ఇది వ్యూ బాగానే ఉందా, కనబడట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా చెక్ ఇన్ అయిపోయినా. బాయ్.